నెక్స్ట్ క్వశ్చన్ ఎథిక్ వాళ్ళని అడుగుతున్నా. నెక్స్ట్ క్వశ్చన్, నేటి యాంకర్స్ అండ్ యాంకరింగ్ గురించి మీరు ఏమంటారు? మీకు ఇష్టమైన యాంకర్ ఎవరు? అండ్ రష్మి అండ్ అనసూయ గురించి మీ అభిప్రాయం? అసలు నా ఫ్రెండ్ నా ప్రాణం ఉంది యాంకరింగ్ ఫీల్డ్లో, మళ్ళీ పక్కన వాళ్ళ గురించి అడుగుతున్నారు ఎందుకండి? కంపల్సరీ నాకు శ్రీముఖి అంటే చాలా ఇష్టం నేటి యాంకర్స్లో, అండ్ సుమా గారు కూడా. రష్మి అండ్ అనసూయ గురించి నాకు అంత తెలియదండి. రష్మి అనసూయ గురించి ఇప్పుడున్న లేటెస్ట్ యాంకర్స్లో మాత్రం ఐ లవ్ శ్రీముఖి. శ్రీముఖి అందం కానీ చక్కగా మన సావిత్రి గారిలాగా ముద్దుగా బొద్దుగా అచ్చమైన తెలుగు అమ్మాయి అందంతో అభినయంతో చక్కగా యాంకరింగ్ చేస్తుంది. సో శ్రీముఖి అంటే చాలా ఇష్టం. శ్రీముఖి యాంకరింగ్ అంటే చాలా ఇష్టం. నైన్త్ క్వశ్చన్, శ్రీముఖి మీకు మధ్య జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి చెప్పండి. శ్రీముఖికి నాకు ఫన్నీ ఇన్సిడెంట్, అమ్మ ఇద్దరం కలిసింది ప్రతిసారి ఫన్నీ ఉంటుంది. ఎవరొకళ్ళు గెస్ట్ ఇప్పుడు అవినాష్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు కంపల్సరీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను, దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం శ్రీముఖి నేను కలిసిన ప్రతి నిమిషం ప్రతిరోజు ఫన్నీగానే ఉంటుంది. చాలా ఉన్నాయి, ఒకటని చెప్పడానికి లేదు, చాలా ఫన్నీగా ఉంటాం ఇద్దరు. మీరిద్దరు అంత మంచి ఫ్రెండ్స్ అవ్వటానికి కారణం ఏంటి? శ్రీముఖిలో మీకు నచ్చినవి అండ్ నచ్చనివి. శ్రీముఖి నేను అంత క్లోజ్ అవ్వటానికి కారణం బిగ్ బాస్. అంతే, బిగ్ బాస్లో ఇద్దరు క్యారెక్టర్స్ నచ్చటం, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవటమే ఈ రోజున మంచి ఫ్రెండ్స్గా ఉన్నాము. శ్రీముఖిలో నాకు నచ్చినవి మ్యాక్సిమం, నాకు అన్నీ నచ్చినవే, నచ్చనివి అంటూ ఏమీ లేవు. అన్నీ నచ్చినవి కాబట్టే ఈ రోజున అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము. అన్నీ నచ్చినవేనండి. తను చూసి నేను చాలా ఇంప్రెస్ అవుతాను, గ్రేట్గా ఫీల్ అవుతుంటాను. మల్టిపుల్ అన్ని టాలెంట్ ఉన్నాయి, పాటలు పాడుతుంది, యాక్టింగ్, కుకింగ్, ఎవ్రీథింగ్. అమ్మాయిలో అన్ని టాలెంట్స్ ఉన్నాయి, అందం అన్నీ, అసలు సూపర్ లేడీ అనమాట. సో నచ్చనివి అంటూ ఏం లేవు, అన్నీ నచ్చినవే, అందుకే అంత క్లోజ్ అయ్యామనుకుంటా. సో శ్రీముఖిలో నచ్చనివి అంటూ ఏం లేవు, అన్నీ నచ్చినవి, సూపర్ లేడీ.